నేడు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టినరోజు ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు ఆమెతో హ్యాట్రిక్ మూవీని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు మిర్చి భాగమతి లాంటి చిత్రాల తర్వాత మళ్లీ ఇంతకాలానికి అనుష్క మూడవ సినిమాను యూవీ బ్యానర్లో చేయబోతున్నారు ఈ మూవీకి రారాకృష్ణ ఎఫ్ఏ మహేష్ దర్శకత్వం వహించబోతున్నాడు ఈ మేరకు అనుష్కకు బర్త్డే విషెస్ తెలుపుతూ ట్విట్టర్లో మేకర్స్ ఓ వీడియోను వదిలారు కాగా అనుష్క నటించబోతున్న ఈ లేటెస్ట్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి మహానటి మహత్తరమైన మహత్తరమైన అందుకున్న కీర్తి సురేష్ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కాస్త వెనుకబడింది మళ్లీ ఇప్పుడు ఆమె తన దూకుడు పెంచే పనిలో పడింది మహేష్ బాబు సరసన నాయకగా సర్కారు వారి పాట చేసిన ఆమె ఇక అల్లు అర్జున్ కు జోడిగా కూడా ఆమెను సంప్రదిస్తున్నారనే వార్త ఇప్పుడు జోరుగా షికారు చేస్తోంది బోయ్పాటి బన్నీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టును సెట్ చేశారు అయితే ఈ సినిమాలో కథానాయకగా కీర్తి సురేష్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతున్న సుమా గతంలో సినిమాల్లోనూ నటించారు మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వెండి తెరపై కనిపించనున్నారు సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే చిత్రం తెరకెక్కుతోంది జయమ్మ పంచాయతీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు ఇందులో హీరోయిన్ ఎవరండి అని రామ్ చరణ్ అనగ్గా నేనేనండి అంటూ జవాబు జవాబిచ్చింది ప్రముఖ నృత్యకారిణి సంధ్యరాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన కొత్త సినిమా నాట్యం ఈ సినిమా ఇండియన్ పనోరమాకు ఎంపికైంది అక్టోబర్ ఇరవై రెండున నా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అంతేకాదు కథనాల పరంగానూ పలువురు విమర్శలకు అందుకుంది ఈ నెల ఇరవైనా గోవాలో ప్రారంభమవుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శనకు నాట్య మూవీ ఎంపికైంది ఈ మధ్య విడుదలైన భీమ్ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది అయితే ఓ సన్నివేశం దగ్గరే పడింది హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది ఇది హిందీ భాషని అవమానించడమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు ఈ సినిమాలో అణగారణ వర్గాల బాధని చెప్పాం వాళ్ల కష్టాన్ని చూపించాం కానీ కొంతమంది ఈ సినిమాలోని చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల ఎజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు నేనున్నాననే కావాలనే ఈ సినిమాని వివాదంలోకి లాగారు ఇటువంటి వివాదాలకు స్పందించడంలో ఎలాంటి అర్థం లేదని చెప్పారు ఆర్ ఎక్స్ హండ్రెడ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో కార్తికేయ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు కార్తికేయ నవంబర్ ఇరవై ఒకటిన తన మ్యారేజ్ జరగనుందని ఆ క్రమంలోనే తనకి కాబోయే భార్యని వేదికపైకి పిలిచి పరిచయం చేశాడు అలానే అందరూ చూస్తుగానే ప్రపోజ్ చేశాడు సోను సూ తన దానగుణాన్ని యావత్ భారతావని మెచ్చుకుంది అప్పటి నుంచి అతన్ని రియల్ హీరో అంటూ కొనియాడడం ప్రారంభమైంది హెల్పింగ్ స్టార్ సోను నిత్యం ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉంటాడు తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో కలిసి కూరగాయలు విక్రయించాడు తాజా కూరగాయల కోసం నాకు ఆర్డర్ చేయండి వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి అంటూ కూరగాయలు అమ్ముతున్న వీడియోను సోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు జై భీమ్ లోని సినతల్లి మరియు రాజన్న పాత్రలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి సినతల్లి పాత్ర వహించిన లిజోమోల్ జోస్ కు ఓ ప్రముఖ డైరెక్టర్ అవకాశం ఇచ్చినట్లు తెలుగు సినిమా పరిశ్రమ నుండి సమాచారం అందింది అది కూడా ఒక బయోగ్రఫీలోని తెలుస్తోంది మరి ఆ బయోగ్రఫీలో టైటిల్ రోల్ కోసమా లేదా ఒక ప్రముఖ పాత్ర కోసమా అన్నది ఇంకా తెలియాల్సింది ఇదేమేనా జై